పండిచిన పండకు నష్టమయ్య నష్టపరిహారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నష్టపరిహారం రైతులకు ఇస్తలేడు. ఒక్క చుక్క నీరు అదనంగా నీళ్ళు అస్తలేవు రైతులకు. ఇప్పటికీ సాగర్ లో ఒక్క చుక్క నీళ్ళు లేదండి. ఎండాకాలం స్టార్ట్ కాలే, ఒక్క చుక్క నీళ్ళు లేదు సాగర్ లో, ఒక్క చుక్క నీళ్ళే సాగర్ ఇప్పుడు కూడా. ఎండాకాలం స్టార్ట్ కాలే, ఏడు కారకుడు కదా. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగం అప్పీల్ చేస్తున్నాం, మళ్ళా ఒక్కసారి మళ్ళీ ఇవాళ ప్రకటిస్తాడు, మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు రాగానే రైతు బంధు వేస్తా అంటాడు. రేపటి నుండి గ్యారంటీ అంటాడు, రైతు బంధు వేస్తా లేకుంటే ఇది వేస్తా లేకుంటే ఫ్రీ. అప్పుడు ఎట్లా ఫ్రీ యూరియా ఇస్తే అద్భుతాలు సృష్టించడానికే కేసీఆర్ పుట్టినాడు. అవును, ఈ అద్భుతాలు అన్ని తెలుసుకుంటారు రైతులు అందరూ తెలుసుకుంటారు. ఉచిత యూరియా ఇస్తాడు ఇచ్చిండు అన్నవరికైనా, ఒక్క రైతు బంధు ఇచ్చి మొత్తం రైతులు నట్టని పెంచాడు. ఇప్పుడు బోనస్ అంటాడు, ఫ్రీ యూరియా అంటాడు, రైతు బంధు వేస్తా అంటాడు. ఎన్నికలు రా అయిపోయిన వెంటనే ఉన్న రైతు బంధు కూడా ఖాళీ చేస్తాడు, రాసిపెట్టుకో. జీతాలే ఇస్తాడన్న మీ పైసలు ఎక్కడిస్తారు చెప్పు. జీతాలే 25 లక్షల కోట్లు అప్పు చేసిండు, జీతాలు ఎట్టిస్తాడు, రైతు బంధు ఎట్టిస్తాడు, ఎట్టిస్తాడు. రైతులకు న్యాయం జరుగుతా అంటే సపోర్ట్ చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. రైతుల కోసం ఏ సంక్షేమ పథకం ఇచ్చినా దాన్ని ఎక్కడ ఆపే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, దాన్ని ఇంకా నిర్విరామంగా నిర్విఘ్నంగా న్యాయం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. రైతుల కోసం మోటార్లు పెడతా మోటార్లు పెడతారన్నారు. హుజాబాద్ దుబ్బాకి ఎన్నికల మోటార్ పెడతారు మోటార్ పెడతారు పెట్టిన మోటార్లు ఏమన్నా హుజాబాద్ ఎన్నికల మోటార్ పెడతారు మోటార్ ముట్టి పెట్టాం మోటార్ ఏమన్నా పెట్టాం మోటార్లు ఏమన్నా నీకు పెట్టాం మోటార్ మీటర్ 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 మోటార్లకు మీటర్ పెడతారు అని దుబ్బాకలు అయిపోయాడు. ఎక్కడైనా మోటార్లకు మీటర్లు పెట్టినామా? హుజాబాద్ ఎన్నికల్లో కూడా బీజేపీకి వెళ్తే మోటార్లకు మీటర్లు పెట్టి ఎక్కడైనా పెట్టినామా మీటర్లు? మీటర్లు పెడతా అనేదే నువ్వు మీటర్లు పెడతా అంటే బిడ్డ మీటర్లు పెడితే నీకే మీటర్లు పెడతా అని చెప్పి కేంద్ర మంత్రి పెదిరిస్తే నువ్వు మీటర్లు పెట్టుకుని పనిచేసినావు. లేకుంటే కేంద్రం పెరి దొంగ నింబరం పట్టపచన దొంగ వేషాలు అన్ని అన్ని ఫాల్ట్ పుద్దులే. కేంద్రం పేరు చెప్పి మీటర్లు పెట్టే ప్రయత్నం చేసింది. నేను కిషన్ గారు మంత్రులు మీరు మీ అందరూ కూడా బిడ్డ నువ్వు కేంద్రం పేరు చెప్పి మీటర్ పెట్టే ప్రయత్నం చేస్తే ప్రగతి పంచి గల్లవంటి గుంజుకొస్తామని చెప్పినాం, గ్యారంటీ చెప్పినాం. అంటే భయపడ్డానే లేకుంటే మీటర్ పెట్టే ప్రయత్నం చేసిండు. ఆ సింగరేణికి ఇద్దరు ప్రైవేటీకరణ చేస్తారు 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 అన్నాడు. మోడీ గారు వచ్చి అరే 51% నీరున్నది, 52% 48% 62% నీరున్నది, 51% షేర్ నీరున్నది, 49% షేర్ మాదున్నది, 51% షేర్ నాడు ప్రైవేటీకరణ చేస్తారా, 49% నాడు ప్రైవేటీకరణ చేస్తారా, మేము ఎట్లా చేస్తాం నీ పర్మిషన్ లేకుండా అని మోడీ గారు చెప్పినాక అప్పుడు నోరు మూసుకున్నాడు. ఏం చేసిండు? కేంద్రం పేరు చెప్పి ప్రైవేటీకరణ ఇద్దాం ప్లాన్ చేసిండి. సేమ్ ఇట్నే రైతులకైనా మోటార్లకు మీటర్లు పెడతారు, మోటార్ల మీద అట్లా మోసం చేసిండు, సింగర్ మోసం చేసిండు. కాబట్టి దయచేసి రైతాంగం ఈ ఎన్నికల సమయం వచ్చింది, మీరందరూ తెలుసుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని గద్దెదించడం ఖాయం. మళ్ళా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మోసపూరితమైన మాటలు చెప్పి ఆయన మాటలకు మోసపోతే 5 సంవత్సరాలు రైతుల బతుకులు బర్బాద్. రాసి పెట్టుకోరి, మీరు పండించిన పంటను రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు, కేంద్రం కొంటా అంటే సహకరించాడు, కేంద్రానికి సహకరించాడు, ఇలా కొనడు కొన్నా వాళ్ళకు సహకరించాడు. అరే కొనుగోలు ప్రారంభిస్తామంటే మీటి కట్టండి కదా అని రాష్ట్ర ముఖ్యమంత్రి మీటర్ కట్టండి కాదు, దేశం మొత్తం అటెండ్ తరిగి అటెండ్ కాదు, మరి తెల్లారి మనసే పడిస్తాడు.